శ్రవంతినా. వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇదే అయితే నా బర్త్డే ముందు రోజు నైట్ అండి. మా హస్బెండ్కి అయితే నేను చెప్పానన్నమాట కొన్ని ఐటమ్స్ తీసుకురమ్మని. ఆ ఐటమ్స్ ఏంటనేది అయితే మీకు చెప్తానన్నమాట. నేనైతే మా హస్బెండ్కి చెప్పాను ఏంటంటే బుక్స్, పెన్సిల్స్, ఎరైజరు, షార్ప్నర్ అలాంటివి అయితే తీసుకురమ్మను. ఎందుకంటే నా బర్త్డే స్పెషల్ని ఈసారి అనాథాశ్రమంలో జరుపుకోవాలని అయితే నేనైతే డిసైడ్ అయ్యానమాట. ఇవి వాళ్ళకి ఇద్దాము అనేసి అనమాట నేను ఇంకా బుక్స్, పెన్సిల్స్ అవి తీసుకురమ్మని చెప్పాను. మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారండి. వాటిని అన్నిటినీ కవర్ తీసేసి నేనైతే ఒక సంచిలో అరేంజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ మొత్తం చింపేసి ఇచ్చి అక్కడ గందరగోళం చేసే కన్నా ఇక్కడ మొత్తం అన్నీ సర్ది పెట్టుకుని అలా వెళ్ళి అలా లైన్లో ఇచ్చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి అనమాట. ఇంకా నేను బుక్స్ వంటన్నిటికనమాట చూడండి, రూల్ పేపర్ అనమాట, రూల్స్ అనమాట, ఇంకా రూల్ నోట్స్ అండి. ఆ అనాథాశ్రమంలో 40 మెంబర్స్ ఉన్నారండి. 40 మెంబర్స్ కోసం అయితే తీసుకున్నాము. ఆ పెన్సిల్స్ కవర్స్ అయితే కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నామండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కవర్లో 2 పెన్సిల్స్, ఒక ఎరేజర్, ఒక షార్ప్నర్, ఒక స్కేల్ అండి. అలా 2 బాక్సెస్ తీసుకున్నాం అన్నమాట. ఒక్కొక్క బాక్సెస్లో 25 ఉంటాయి, అవి అయితే టోటల్ 50 అనమాట. ఇంకా అయితే బిస్కెట్స్, చాక్లెట్స్ అవి కూడా తీసుకున్నామండి. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు విష్ చేసిన మీ అందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంతమందికే నేను రిప్లై ఇవ్వగలిగాను, ఇంకొంతమందికి అయితే ఇవ్వలేకపోయానండి. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. వీడియో కూడా నిన్నే పెడదాం అనుకున్నానండి, పాప వల్ల ఎడిటింగ్ చేయడం కాస్త లేట్ అయిందనమాట. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలామంది అండి చాలా విష్ చేశారు ఇన్స్టాలో, నెక్స్ట్ యూట్యూబ్లో చాలామంది చాలా అభిమానంతో విష్ చేశారండి. మీ అందరికీ మరొకసారి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే ఉండాలండి. మీరు ఇలానే చూపిస్తూ ఉంటే మీ అభిమానాన్ని నేనైతే ఖచ్చితంగా వీడియో అయితే పెడతానమాట. ఇంకైతే కూర్చొని నేనైతే కవర్స్ కట్ చేసి ఇస్తూ ఉంటే వాటన్నమాట మా చరిష్మా అక్కడ వేస్తుందండి. రిలయన్స్కి వెళ్ళి మంచివి ఏవైనా తీసుకురమ్మని చెప్పానండి. బిస్కెట్స్ ఫ్యామిలీ ప్యాక్ తీసుకొచ్చారనమాట, అందుకు నేను కట్ చేస్తున్నాను. ఒకసారి ఒక ఫ్యామిలీ ప్యాక్ ఆ టైప్లో తీసుకుంటే బాగు కదా అని చెప్పేసి ఇంకా రిలయన్స్కి పంపించాను. ఇంకా మా హస్బెండ్ అయితే మా చిన్నపాపను ఆడిపిస్తూ ఉన్నారనమాట. నేను చెరిస్మ సర్దుతూ ఉన్నామండి. మొత్తం అన్నీ ముందు రోజు నైట్ అరేంజ్ చేసుకుంటే నెక్స్ట్ రోజుకి ఫ్రీ అవుతుంది కదా అలా అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే బర్త్డే యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇలా అనాథాశ్రమంలో ఒకసారి చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నేను ఎమోషనల్ అయిపోయాను అనమాట. చాలా హ్యాపీ కూడా అనిపించిందండి. అసలు నేను ఫస్ట్ టైం అనమాట ఇలా అనాథాశ్రమంలో జరుపుకోవడము. ఎప్పుడు ఇంటి దగ్గరే కేక్ కట్ చేసేసి ఇంటి దగ్గరే భోజనాలు అవి పెట్టుకునే వాళ్ళము, ఇంకా లేదంటే రెస్టారెంట్కి వాటికి వెళ్ళే వాళ్ళం అనమాట. ఈసారి అయితే నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అండి, చాలా హ్యాపీ అయ్యిందనమాట. ఇంకైతే నేను బర్త్డే మార్నింగ్ అండి ఇది. ఆ రోజైతే చరిష్మా స్కూల్కి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదా అలా అని చెప్పేసి ఇంక నేను తనకు మార్నింగే ఇలా బాక్స్ అయి పెట్టేశాను. ఇప్పుడైతే చిన్నపాప కోసం అండి రాగి గింజ అండి ఇది, అంబలి అంటారు కదా. అదేంటక్క అంత చిన్న ఏజ్లో చిన్న పిల్లకి రాగి జావ ఏంటి పట్టేస్తున్నారు అని అనుకోవచ్చండి. మొన్న డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాం కదా ఫ్రెండ్స్, అప్పుడైతే డాక్టర్ చెప్పారండి పల్చగా రాగి గింజని చేసి పట్టండి అని చెప్పేసి. డాక్టర్స్ చెప్పారనేసి పడుతున్నానండి, నేనేంటి సొంత ప్రయోగాలు అయితే ఏం చెయ్యట్లేదనమాట. అందుకనమాట పల్చగా అండి రోజులో 1 టైం అనమాట మార్నింగ్ టైం పట్టమన్నారు, అంతే పడుతున్నాను. ఇంకా మార్నింగే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా క్లైమేట్ ఎంత కూల్గా ఉందో, చాలా అంటే చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది మార్నింగే వర్షం పడుతుంటే. ఫ్రెండ్స్ మార్నింగ్ నుండి వర్షం పడుతూనే ఉందన్నమాట. మార్నింగ్ లేచాను బట్ గుడికి వెళ్ళడానికి అయితే అవ్వలేదండి. చిన్నపాప కదా తనకు ఆల్రెడీ కొంచెం దగ్గది ఉందన్నమాట. ఎంత కూల్లో మరి ఏం తీసుకెళ్తానని చెప్పేసి వెళ్ళలేదు. వర్షం అయితే మార్నింగ్ నుంచి చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయండి. గుడికి ఈవినింగ్ వెళ్తానన్నమాట, గుడికి అయితే వెళ్ళలేదు. ప్రస్తుతానికైతే చినుకులు పడుతున్నాయి, క్లైమేట్ అంతా కూల్గా ఉంది, పాప పడుకుంది.
ఇంకా పాప పడుకున్నప్పుడే అన్ని పనులు చేసేయాలని చెప్పేసి ఇంక నేను తోమిన గిన్నెలన్నీ ఉంటే అవన్నీ పేర్చేస్తున్నాను అనమాట. చెరిసిమ స్కూల్కి వెళ్ళిపోయింది, ఇంక నేను గిన్నెలన్నీ పేర్చేస్తే ఇంకా నా పని అయిపోతుంది. తను పడుకున్న టైంలో అన్ని పనులు చేసేస్తే ఈవినింగ్ టైంలో ఫ్రీ అయిపోయి ఇంకా మేము బయటకు వెళ్తామని చెప్పాను కదా, అందుకోసమే అనమాట. ఇంకైతే అన్నీ పేర్చేస్తున్నాను, చూశారు కదా ఎన్ని గిన్నెలో. పని అమ్మ కొద్ది రోజులు డుమా కొట్టిందండి, వస్తుందంట ఇంకొక 2 డేస్లో వస్తానని చెప్పిందండి. అందుకు నాకు కాస్త కొంచెం కష్టమవుతుంది, లేదంటే పనమ్మ వస్తే పనమ్మ చేసుకుంటుంది అనమాట. మొత్తము గిన్నెలన్నీ తోముతుంది, ఇల్లు తుడిచి ఇల్లు వస్తుంది. ఇంకా నాకు కొంతలో కొంత హెల్ప్ అండి. ఫ్రెండ్స్, పాపకి అనమాట వేడి నీళ్ళు పెట్టాను, సోలార్ వాటర్ రావట్లేదండి, ఎండ లేదు, 3 డేస్ అయింది, వర్షం పడుతూనే ఉంది, కూల్గా ఉంది, అందుకే పెట్టాను. నెక్స్ట్ అయితే మా హస్బెండ్కి ఏమైనా తీసుకురమ్మన్నాను, పాంప్లెంట్స్ ఉన్న రెయ్యలు అయితే తీసుకొచ్చారండి, చక్కగా వాష్ చేయాలి, వండాలి. రెయ్యలు 4 పీసెస్ పాంప్లెట్స్ అయితే తీసుకొచ్చారు, క్లీన్ చేసేసి అయితే వండాలి. ప్రస్తుతానికైతే ఇది. సో ఫ్రెండ్స్, మా హస్బెండ్ అయితే నాకు త్వరగానే తెచ్చి ఇచ్చారండి, బట్ నేనైతే వంట చేయటానికి కూడా నాకు అవ్వలేదన్నమాట. అస్సలు చిన్న పాప ఉండటం లేదండి, ఏడుస్తుంది, కేకులు వేస్తుంది, తనకు కనిపించాలి, తనతో ఆడాలి, తనతో ఉండాలంట, అస్సలు కిచెన్లోకి రానే రానివ్వట్లేదు అలా అని చెప్పేసి అనమాట. ఇంకా నేను మా హస్బెండ్ వచ్చాక లంచ్కి వచ్చారండి, నేను లంచ్ చేసి వండిసి ఉంటానని చెప్పేసి తన భోజనానికి వచ్చారండి. తన భోజనానికి వస్తే ఎస్సి తను పట్టుకోమని చెప్పాను, అప్పుడు నేను కుక్ చేశారనమాట. అంత కష్టమవుతుంది, అప్పుడైతే ఉండేది, ఇప్పుడు బంగరాలి నడవాలి అని అనమాట, అందుకు ఉండడం లేదు. చూశారు కదా మొత్తానికైతే ఒక సైడ్ రెయ్యలు, ఒక సైడ్ అయితే పాంప్లెట్ ఫ్రై చేశారనమాట. చాలా అంటే చాలా బాగా టేస్ట్ కుదిరిందండి. 3:30 అవుతుందని నేనైతే ఇలా రెడీ అయ్యాను అనమాట, చిన్నపాప పడుకుంది ఆ టైంలో నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఇంకా చెరిష్మా స్కూల్కి వెళ్ళింది, వచ్చాకైతే తను రెడీ అవ్వాలి, నేనైతే చిన్నపాపకి అయితే రెడీ చేసేస్తానండి. మొత్తానికైతే మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఎలా అయితే రెడీ అయ్యానమాట, చూడండి ఫ్రెండ్స్. కాఫీ కలర్ అండి శారీ, గోల్డ్ బార్డర్ అనమాట, బాగుంది లుక్ అయితే మాత్రం. ఈ శారీ అయితే 880 రూపీస్ అండి. ఇది ఎక్కడ తీసుకున్నానంటే మైసూర్లో తీసుకున్నాను అనమాట, చాలా అంటే చాలా బాగుంది, ఎలా అంటే అలా వచ్చింది చూడండి. యశ్విత కూడా లేచిపోయింది అనమాట, ఇంకా తనకైతే రెడీ చేయాలి, చూడండి ఎట్లా అవుతుందంటే. సో ఫ్రెండ్స్, నేనైతే రెడీ, చిట్టి రెడీ అవ్వలేదు ఇంకా, చిట్టి 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 నన్ను చూస్తుంది మా అమ్మ, ఏంటి ఎప్పుడు ఇలా ఉండేది, ఇలా రెడీ అయింది ఏంట అని నన్ను చూస్తూ ఉంది చిట్టి. ఫ్రెండ్స్, చెరిసిమా కూడా వచ్చేసింది అనమాట, ఫ్రెష్ అప్ అయ్యి. సో ఫ్రెండ్స్, ఫైనల్ అయితే నేను రెడీ అయిపోయాను, చెరిష్మా రెడీ అయిపోయిందండి, మా చిన్నపాప కూడా రెడీ అయిపోయింది అనమాట. నాకు స్పెట్స్ ఎలా ఉన్నది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి. ఆ రోజు కరెక్ట్గా లేదనమాట, అందుకు మీకోసం మీరు చెప్తారని చెప్పేసి పెట్టుకున్నాను ఎలా ఉంది అని చెప్పేసి. ఓకే, మేమైతే రెడీ అయిపోము, ఇక్కడ నుంచి అయితే లావణ్యోదనాల ఇంటికి వెళ్తాము, లావణ్యోదన సమ్ము మేమైతే కలిసి అయితే అనాథాశ్రమంకి అయితే వెళ్తున్నాం అనమాట, అక్కడైతే బుక్స్ అవి పంచుతామని డిసైడ్ అయ్యామండి. ప్రస్తుతానికైతే ఇది, ముందు వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, అక్కడ ఫ్రూట్స్ ఇద్దామని చెప్పేసి అరటిపండు అయితే తీసుకొచ్చారనమాట, ఈ బిస్కెట్స్ చాక్లెట్స్తో పాటు అరటిపండు ఇద్దామని. వాళ్ళు బయట ఫుడ్ ఏం వద్దన్నారు, ఫ్రూట్స్ తీసుకున్నాము. యశ్విత కూడా, చిటి చిటి హాయ్ హాయ్ చిటి. ఇంకా మేము వదిన వాళ్ళైతే స్టార్ట్ అయిపోయామండి, ఆశ్రమం నుంచి వాళ్ళు కాల్ చేశారనమాట. కొంత టైమింగ్స్ వాళ్ళకు ఉంటాయండి, ఆ టైమింగ్స్లో వెళ్ళాలన్నమాట అలా అని చెప్పేసి ఇంక త్వరగా వెళ్ళిపోయామండి. అప్పటికి 5:30 అవుతుంది అనమాట, త్వరగా వెళ్ళాము. ఎలాగ ఎంట్రన్స్ మన చిట్టి, మన చిట్టి అక్కడ ఉంది చిట్టి. అవును బాగుంది కదా, నీట్గా ఎంత బాగుంది. బిర్యానీ మా ఆయన పార్టీ ఇస్తుంది ఇవాళ నా బర్త్డే కానీ.
నైట్కైతే 6:30కి వచ్చేసామండి. హోటల్స్ అవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, అలా అని చెప్పేసి అక్కడ దగ్గరలో ఒక షాపింగ్ బట్టల షాప్ ఉంటే షాపింగ్కి వెళ్ళామన్నమాట. అలాగే ఏదో ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇంకా అయితే అలా అని చెప్పేసి వచ్చేసాము. ఇంకా టైం అయిపోయింది, హోటల్లోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. యాక్చువల్లీ నేను ఆశ్రమం పేరు కానీ ఆశ్రమంకి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఏమీ చెప్పడం లేదండి, ఎందుకంటే వాళ్ళు వద్దని చెప్పారనమాట. వాళ్ళు సోషల్ మీడియాలో పిల్లల్ని కానీ వాళ్ళని పోస్ట్ చేయొద్దన్నారు, అందుకే అనమాట నేను ఏమీ పోస్ట్ చేయటం లేదు. జస్ట్ నాకు వాళ్ళు విష్ చేసిందే లైట్గా పెట్టానండి. చాలా అంటే చాలా హ్యాపీ అనుకుంటుంది. ఇలా నా బర్త్డే ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకోవడం, వాళ్ళతో షేర్ చేసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాను. వాళ్ళు విష్ చేస్తుంటే ఏదో సాంగ్ పాడుతుంటే అలా ఉండిపోయానండి, నా నోట మాట కూడా రాలేదన్నమాట. తిరిగి రిటర్న్ నేను థ్యాంక్స్ చెప్పాలన్న విషయం కూడా మర్చిపోయాను. బ్యాక్ నుంచి అయితే మా హస్బెండ్ వదిన వాళ్ళు థ్యాంక్స్ చెప్పు అని చెప్తున్నారు. ఆ తర్వాత అయితే థ్యాంక్ యూ అని చెప్పానమాట. వాళ్ళు అలా పాడుతుంటే వాళ్ళు అలా విష్ చేస్తుంటే ఎందుకో నాకు తెలియకుండానే నా ఐస్ నుండి వాటర్ వచ్చేసిందండి. చాలా ఎమోషనల్ అయిపోయానమాట. కానీ నా బర్త్డేని వాళ్ళతో అలా సెలబ్రేషన్ చేసుకోవడం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా లైఫ్లో మెమరబుల్ అండి. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకెప్పుడైనా సరే ఏం సెలబ్రేషన్ చేసుకున్నా అలాంటి వాళ్ళతో షేర్ చేసుకొని సెలబ్రేషన్ చేసుకుంటే చాలా మంచిదనేసి నా ఒపీనియన్ అండి. వాళ్ళు హ్యాపీ, మనం కూడా హ్యాపీ అనమాట. ఆ విధంగా అయితే ఈరోజు నా బర్త్డే అయితే ఆ విధంగా జరిగిందండి. ఆ ఆశ్రమంలో వన్ డే బేబీ బాయ్ అంటండి వాళ్ళకి దొరికారంట. వన్ డే బేబీ చిన్న బేబీ బాయ్ కూడా ఉన్నారండి వాళ్ళకి, వన్ డే అప్పుడే దొరికారంట. తనను కూడా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. చిన్న చిన్న పిల్లలండి అసలు, అలా ఎలా అనేసి అనిపిస్తుంది ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటే. బట్ ఏం చేస్తాం, మొత్తానికైతే అక్కడ అది అయిపోయింది. ఇంకా డిన్నర్ కూడా చేసేసి అయితే స్టార్ట్ అయిపోయాయి. ఎస్విత కొంచెం ఏవో ఐటమ్స్ తీసుకోవాలని చెప్పేసి అయితే ఇలా ఫస్ట్ క్రై కని ఇంకొక షాప్ కని అలా అలా తిరిగేసి అయితే ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. ఈ విధంగా నా బర్త్డే జరుపుకోవడంలో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇందులో కూడా మీ ఒపీనియన్ మీరు చెప్పండి. నాకైతే చాలా హ్యాపీ. మీరు కూడా మీరు ఎంతగా వీలైతే అంతగా ఎంత తక్కువైనా పర్వాలేదండి, జస్ట్ మనకు కలిగినంతలో హెల్ప్ చేయడంలో మంచిది అని చెప్పేసి అయితే నా ఒపీనియన్. సో ఫ్రెండ్స్, అక్కడ అనాథాశ్రమంకి వెళ్ళి బుక్స్ అవన్నీ పంచేసి ఇంకా అయితే మేమైతే బయటే ఫుడ్ తినేసి అయితే హోటల్లో రెస్టారెంట్లో ఫుడ్ తినేసి అయితే ఇంటికైతే వచ్చేసామండి. ఇప్పుడు టైం అయితే 9:20 అయిందనమాట. త్వరగా వెళ్ళాం కాబట్టి త్వరగా వచ్చేసాము. ఈరోజు అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉందండి. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు వీడియో అయితే ఇది. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.